పూచా తప్పకుండా అమలు చేశారు. ఒకసారి అవి కూడా ఒకసారి క్లిప్పింగ్ చూపించాము. ఒకసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగిండకపోవచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ పథకం ఏ నెలలో అమలు అవుతుంది అని చెప్పి ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను కూడా బడ్జెట్తో పాటు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. ఈపాటికే జగన్ ఉండింటే ఈ నవంబర్ నెలాఖరి కల్లా, ఈపాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే, ఈపాటికే జగన్ ఉండి ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈపాటికే ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపునేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు, ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం, 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయినాయి. జగనే ఉండి ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్. డిసెంబర్లో అంటే రేపు నెల వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ లా నేస్తాం, మిగిలిపోయిన లబ్ధిదారులకు మళ్ళీ పథకాల వర్తింపు కార్యక్రమం. మళ్ళీ జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు కార్యక్రమం. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఆ త్రైమాసికానికి సంబంధించిన, అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి సంబంధించిన త్రైమాసానికి సంబంధించిన ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సంబంధించిన పథకం. మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. 10 ప్రకారం క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇది అని చెప్పి 4 సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు కూడా బడ్జెట్లో ఈ స్లైడ్ కూడా పెట్టి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాటివేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇవ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన పథకాలు ఎక్కడున్నాయని చెప్పి బడ్జెట్ చూస్తే కనిపించదు, ఎక్కడెక్కడనో వెతుక్కోవాలి, కనిపించని కనిపించకుండా కనిపిస్తాయి ఎక్కడో ఒక చోట. అది కూడా ఇచ్చేదానికి మనసు లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అసలు అది కూడా ఉండవు, అది కూడా అరకొర కేటాయింపులు. కానీ మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్లోనే బాగా కనిపించేట్టుగా 22 పథకాలు, ఈ మాదిరిగా పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక బడ్జెట్ 2022-23కి ఇది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇది, 23-24కి ఇది అని చెప్పి చూపిస్తూ ఉన్న పరిస్థితులు. ప్రతి బడ్జెట్ను వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్
ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసర, వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి, జగనన్న అమ్మఒడి, ఇలాంటి పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ, నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ, ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 273,000 కోట్ల రూపాయలు డిబిటి, 273,000 కోట్ల రూపాయలు డిబిటి. బెనిఫిషరీస్ని కనుక జూమ్ చేయమ్మా, జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది, ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు. జగనన్న వసతి దీవెన 25,17,245 మంది బెనిఫిషరీస్, ఇచ్చిన సొమ్ము 4,275 కోట్లు. జగనన్న విద్యా దీవెన 29,65,930 మంది బెనిఫిషరీస్, ఇచ్చిన సొమ్ము 12,609 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్యా దీవెన 408 మంది బెనిఫిషరీస్, ఇచ్చింది 107 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇచ్చింది 34,378 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 84,66,217 మంది బెనిఫిషరీస్, ఇచ్చింది 2,050. వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్సు 54,75,651 మంది రైతులకు, ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 34,41,500 మంది రైతులకు, ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 243,000 మందికి 538 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మల కోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం 5,00,000 మందికి ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 64,34,742 మందికి 92,547 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయూత 27,00,000 మందికి 19,189 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆసర 78,94,000 మందికి, అంటే 79,00,000 మందికి 25,570 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ బీమా 103,171 మందికి 1,848 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 358,613 మందికి 2,029 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 82,000 మందికి 982 కోట్లు. జగనన్న చేదోడు, అంటే రజకులు, టేలర్లు, నాయి బ్రాహ్మణులకు 337,000 మందికి 1,260 కోట్లు. కొంచెం సైజ్ పెంచాలా. వైఎస్ఆర్ లా నేస్తం 5,781 మందికి 41.52 కోట్లు. వైఎస్ఆర్ వాహనమిత్ర 276,368 మందికి 1,300 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర 23,28,800 మందికి 1,390 కోట్లు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 23,236 మందికి 2,086 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు 10,40,000 మందికి 905 కోట్లు. అర్చకులకు, ఇమాములకు, మౌజిములకు, పాస్టర్లకు 77,290 మందికి 37 కోట్లు. కోవిడ్ అసిస్టెన్స్, వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్సు 1,35,00,000 మందికి 1,350 కోట్లు.
స్పెషల్ అసిస్టెంట్స్, ఈబీసీ నేస్తం 495,269 మందికి 1,876 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 39,38,985 మందికి 12,463 కోట్లు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా 56,194 మందికి 427 కోట్లు, హౌసింగ్ 21,31,564 మందికి 12,295 కోట్లు, జగనన్న తోడు 15,87,492 మందికి 88 కోట్లు. ఏకంగా బెనిఫిషరీస్ను 8,70,6,898 మంది, మల్టిపుల్ 2,73,756 కోట్లు. నేను అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒకటే, ఏమైనా ఈ పథకాలను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు ఏమైనాయని అడుగుతా ఉన్నా, ఈ పథకాలు లేవు, నువ్వు ఇస్తానన్న సూపర్ సిక్స్లు లేవు, సూపర్ సెవెన్లు లేవు, ఇది నీ బడ్జెట్, ఏమన్నా బడ్జెట్ ఆ చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఏమన్నారో ఒకసారి చూద్దామా, ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇది. సూపర్ సిక్స్లో ఆయన ఏమన్నాడు, యువతకు 20,00,000 ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 20,00,000 × 3,000 × 12 నెలలు అంటే 7,200 కోట్లు ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా? ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, అదే మా హయాంలో, అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2 మునిపే, గాంధీ జయంతికి మునిపే 134,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన 58,000 మందికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేస్తాం, 260,000 మందికి వాలంటీర్లుగా నియామకం చేసి ప్రభుత్వంలోని ప్రతి పథకము ట్రాన్స్పరెంట్గా వివక్ష లేకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయొచ్చు, 6 నెలలు తిరక్క మునిపే ఇవన్నీ చేశాం. ఇవి కాక 5 సంవత్సరాలలో స్లైడ్ కూడా చూపించమా, 5 సంవత్సరాలలో గవర్నమెంట్ 5 సంవత్సరాలలో గవర్నమెంట్ రంగంలో వివిధ కేటగిరీస్కి సంబంధించి మేము ఇచ్చిన ఉద్యోగాలు 630,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ 5 సంవత్సరాల కాలంలో వాలంటీర్లు అయితేనేమి, 260,000 వాలంటీర్లు అయితేనేమి, 134,000 మంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అయితేనేమి, ఆర్టీసీకి సంబంధించిన 58,000 మంది ఆర్టీసీకి ఉద్యోగాలు అయితేనేమి, ఆప్కాస్లో అయితేనేమి, రకరకాల కేటగిరీలో ఏకంగా 631,000 ఉద్యోగాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి మేం కల్పించడం జరిగింది. ఇవి కాక ఎంఎస్ఎంఈస్కి సంబంధించి 2,100 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రాంప్ట్గా ఇవ్వడం జరిగింది. 631,000 కేటగిరీస్ చూడండి ఒకసారి, బయటకు తీయండి, మరి స్క్రీన్ బ్లో అప్ చేయండి,
ఏ ఏ కేటగిరీలో గవర్నమెంట్లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చినామనేది. ఏకంగా 6,30,000 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్టర్ అయితేనేమి, గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ఏ కేటగిరీలో వివిధ గవర్నమెంట్ వివిధ కేటగిరీలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా కిందికి రామ్మా, కిందికి రాయంగా. 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం, కొంచెం తగ్గించి కొంచెం పైకి పోమ్మా. ఎట్రా ఈ పక్క ఈ సైడ్ చూపించు. మెగా గవర్నమెంట్కి సంబంధించి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 102,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కృష్ణ. ₹80,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్లలో 102,000 ఉద్యోగాలు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీలో ఇప్పించ లార్జ్ అండ్ మెగా కేటగిరీస్లో ఇండస్ట్రీస్లో ఇప్పించగలిగాం. ఎంఎస్ఎంఈలు 2019 నుంచి 2024 మధ్య గ్రౌండ్ అయిన ఎంఎస్ఎంఈస్ 3,94,000 ఎంఎస్ఎంఈస్ గ్రౌండ్ అయినాయి. ఉట్టి ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారానే 23,65,000 మందికి ఉద్యోగాలు ఉట్టి ఎంఎస్ఎంఈస్ ద్వారానే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6,31,000 ఉద్యోగాలకు తోడు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో ఇచ్చిన 102,000 ఉద్యోగాలకు తోడు, ఎంఎస్ఎంఈస్లో ఇచ్చిన 23,00,000 ఉద్యోగాలకు తోడు, ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి 5 సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఆ ఎంఎస్ఎంఈది 3,94,000 గ్రౌండ్ అయిన సైట్ చూపించు. మేం చేస్తే ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డు మీద పడేసినారు, ఉద్యోగాలు కట్. 15,000 మందిని ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసినారు. 104-108 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు 2 నెలల జీతం మొన్న ఇచ్చినారు, వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే. ఆయన ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతాం, 2 నెలల జీతం మొన్న ఇచ్చినారు. ఆపరేటర్కి అయితే అది కూడా ఇవ్వాలి. 6 PO ఇంకా ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. ఇవన్నీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్న విచిత్రాలు. అడుగుతూ ఉన్నది ఒకటి, 3,000 రూపాయలు ఇస్తానన్నావు, 20,00,000 మందికి ఇస్తానన్నావు, సూపర్ 6 అని చెప్పినావు, 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఉన్నా. ఏమన్నా ఇంటికి పోయిన ప్రతి సూపర్ 6 చూపించమా ఒకసారి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ 6లో? చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్నపిల్లలు కనపడితే చాలు, ఏమనేవాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 7 సంవత్సరాలకు 15,000 సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో స్కూలుకు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84,00,000 మంది పైచులకు ఇంటూ 15,000 అంటే దాదాపుగా 13,000 కోట్లు ఎక్కడ కేటాయించారని అడుగుతా ఉన్నా.
ఎక్కడ కేటాయించని అడుగుతా ఉన్నా, ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము, ఇదిగో 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 13,000 కోట్ల కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు. వీళ్ళు మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు. అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా